శశీంద్రి మన బుల్లి బాబు కాదు పెద్ద బాబే శశీంద్రి మన బుల్లి బాబు కాదు పెద్ద బాబే అమ్మకు డుమ్ముకు అమ్మాయి గురాజు పువ్వు అనే వాడిపోతుంది అది వాడిపోయే లోపే వీడియో తీయాలి గురాజు పువ్వు అనే వాడిపోతుంది అది వాడిపోయే లోపే వీడియో తీయాలి సీరియస్ మ్యాటర్ మీ ఇద్దరులో డిసైడ్ చేసుకోండి ఆయన అదని చెప్పిండు నేను నా చేతుల్లో ఏం లేదు వాళ్ళకే వదిలేస్తున్నా నాకు మాత్రం పెట్టుకోండి కావాలే సినిమా తీసేటోడు మీ ఇష్టం ఎవరన్నా రారి అని అంటాడా వాడే ఒకళ్ళ దగ్గరకు తీసుకుంటాడా మీ ఇష్టం ఎవరన్నా రారి అని అంటాడా వాడే ఒకళ్ళ దగ్గరకు తీసుకుంటాడా వాడు వచ్చి చేసినంత టైం మనకి లేదా గురాజు పువ్వు అనే వాడిపోతుంది అది వాడిపోయే లోపే వీడియో తీయాలి గురాజు పువ్వు అనే వాడిపోతుంది అది వాడిపోయే లోపే వీడియో తీయాలి అందుకే మీ ఇద్దరులో ఒకటి డిసైడ్ చేసుకోరి సెలెక్ట్ చేయాలి కానీ మాది ఎప్పుడైంది ఆయన వచ్చేలోపు పువ్వు ఆడిపోతుంది బాబు ఆయన వచ్చేలోపు పువ్వు ఆడిపోతుంది బాబు లేదు మీ ఇద్దరులో ఒకటి డిసైడ్ మీకు ఒకవేళ షార్ట్ ఫిలిం లో ఛాన్స్ వస్తే కూడా ఇంట్రెస్ట్ ఉన్నది అని అన్నారు అందుకే నేను అడిగి చెప్తా సార్ అని అన్నా మీరు చెప్పండి శశీంద్రి మన బుల్లి బాబు కాదు పెద్ద బాబే శశీంద్రి మన బుల్లి బాబు కాదు పెద్ద బాబే చెప్పండి ఎవరు చేస్తారు ఇద్దరులో ఒక్కళ్ళు టైం లేదు అంటే ఒక టైం లేదు ఇప్పుడు అయిపోయినాక నైట్ షూట్ స్టార్ట్ మళ్ళీ నైటే వాడు ఏది అసలు వాడు ఇప్పుడు ఇక్కడికి రాడు మనమే పోవాలి ఇక్కడ జంగళ్ళకు ఆ నైట్ ఏమన్నా చేసుకోపోతే ఏం వేసుకోపోదు అది అంతా మన ఎవరి సామాన్లో వారే బాధ్యులు అని ఉంటుంది చూసా అట్లా ఎవరికి వారే బాధ్యులు కానీ ఎవరి ప్రాణాలకు వారే అట్లా ఎవరికి వారే బాధ్యులు కానీ ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు కాకపోతే ఛాన్స్ వస్తుంది ఛాన్స్ వస్తే మాత్రం షార్ట్ ఫిలిం కూడా చిన్న చిన్న షార్ట్ ఫిలిం కాదు పెడితే యూట్యూబ్లో పెడతాడు లేకపోతే లేదు పెడితే యూట్యూబ్లో పెడతాడు లేకపోతే లేదు కాబట్టి రెమ్యునరేషన్ ఎంత ఫస్ట్ వీడియో మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో వాళ్ళది రెమ్యునరేషన్ చెప్తా మీ ఇద్దరులో పర్ఫెక్ట్ డిసైడ్ కానీ డిసైడ్ ఇప్పటి వరకు నేను అన్ని కెమెరా పర్ఫెక్ట్ చేసుకున్నా ఇదేం చేయాలి ఇప్పటి వరకు నేను అన్ని కెమెరా పర్ఫెక్ట్ చేసుకున్నా ఇదేం చేయాలి ఇప్పుడు 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 వచ్చి కాబట్టి ఇంకేం లేదు ఇప్పుడు పాతకాలం పోసి అక్కడి నుంచి ఆలోచించుకోండి డైరెక్టర్ అనేటోడు గీళ్ళు కావాలి గీళ్ళు కావాలని సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఎవరో కానీ లెక్క అది గీళ్ళు కావాలి గీళ్ళు కావాలని సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఎవరో కానీ లెక్క అది సరే వాడిని వద్దులే కానీ మీరు డిసైడ్ చేసుకోరు జోక్ కాదు సీరియస్గా అతను నాకు చెప్పమన్నాడు నైట్ షూట్ స్టార్ట్ మీరు ఎవరో ఒకళ్ళు డిసైడ్ అయితే ఒకళ్ళకి మాత్రం ఫ్యూచర్ అవుతుంది మంచి రెమ్యూనరేషన్ మంచి రెమ్యూనరేషన్ డబ్బులు కూడా వస్తాయి బాగా అవి వచ్చినా మనకి ఖర్చు అవుతాయి ఏదైనా పోతే మనకే కాదు మీ లైఫ్ సెట్ అయితే నాది వద్దులేని నేను ఏదో ఈదుకుంటా పాదుకుంటా ఎట్లా ఒకలాగా స్పూన్లకి వెళ్ళి దొనుక్కుంటూ వచ్చేస్తాను నేను ఏదో ఈదుకుంటా పాదుకుంటా ఎట్లా ఒకలాగా స్పూన్లకి వెళ్ళి దొనుక్కుంటూ వచ్చేస్తాను లేదు డైరెక్టర్ డైరెక్టర్ ఇద్దరు కావాలి అని అన్న మీ ఇద్దరులకు ఇంట్రెస్ట్ ఉందా అని ఇద్దరు కావాలి అన్న ఇద్దరికి ఇంట్రెస్ట్ కాకపోతే అతనికి ఒక్కటే కావాలి అని చెప్పేసి ఒక్కళ్ళకి చెప్తున్నా చెప్పు సార్ కొందాం కానీ రెమ్యూనరేషన్ వచ్చినాక గులాబీ ఇట్ అవుతుంది కానీ సార్ కొందాం కానీ రెమ్యూనరేషన్ వచ్చినాక గులాబీ ఇట్ అవుతుంది కానీ
ఆర్టిస్ట్లలో ఒకళ్ళు డిసైడ్ కండి, అయితే కెమెరామెన్ లేకపోతే యాక్టర్ అని చెప్పిండు. కెమెరామెన్స్ ఉన్నారు, చేస్తావా అసిస్టెంట్? కెమెరామెన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రా, నీకు లైఫ్ ఉంటది. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ ఆఫర్స్ వస్తాయి, యాక్టింగ్ చేస్తావా? నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు దీని గురించి లొల్లివాడు అన్న కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదానికి నేను చేస్తాను ఒక్కను, లేదానికి నేను చేస్తాను ఒక్కను. సరే నువ్వు చేయవుగా, ఇంట్రెస్ట్ నా లేచలేసిన చేస్తావు కదా. రెమ్యూనరేషన్ వచ్చేసి 116 రూపాయలు, రెమ్యూనరేషన్ వచ్చేసి 116 రూపాయలు. ఓకేనా? 116 రూపాయలు. 116 రూపాయలు అంతే ఇస్తారు. అది గులాబీ సినిమా, అది కూడా నీళ్ళలో పెట్టంగా 2 డేస్ అట్లా అవుతుంది అట. లాస్ట్ ఆ 2 డేస్ ఆడిపోయే లోపే షూట్ చేయాలి. ఎవరిది వాళ్ళే అన్నం కూరలు అండుకొని పోవాలి. అంటే మనమే పోడుకోడానికి, మనమే పోవాలి ప్లేస్ కూడా, ప్లేస్ కూడా మనమే పోవాలి. ఎవరికి వారే బాధ్యత, ఎవరు చెప్పింది 116 రూపాయలు అంటే చిన్న. అరే మేము ఒకప్పుడు ఏం చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు మాకు ఇస్తుంది. అరే మాకు రాలేదు రా ఆఫర్. నేను పోతా అంటే నాకు గొడవ పెట్టుకొని ఉన్నా సరే నేను పోతాను, ఇప్పుడు పోవాలి లేకపోతే చెప్పు. మీరు ఆలోచించుకోండి, నాకు చెప్తే మీరు ఆలోచించుకొని నాకు చెప్తే నేను చెప్తాను. ఇప్పుడు చేస్తా అంటాను, తొందర మరిపోయాడు. ప్యాక్ చేసుకొని సంచిలిని బియ్యము కూరగాయలు వేసుకొని వెళ్ళాలి. అటు ఏం తీసిన అంత పెద్ద అంతగానో రెమ్యూనరేషన్ వస్తాను అనుకున్నా కారు. ఇప్పుడు ఏం అంతగానో 50 రూపాయలు పెడితే ప్లాస్టిక్ తారత్తది, 50 రూపాయలు పెడితే ప్లాస్టిక్ తారత్తది. అది ఎంత పెట్టుకుంటుంది? గిట్ల వెనుక కంటే ముందడు కొరుకుతుంది, గిట్ల వెనుక కంటే ముందడు కొరుకుతుంది. ఆర్టిస్ట్ బాగా డబ్బులు ఇస్తాడు. వాందంటే జస్ట్ అసిస్టెంట్ కెమెరా, జస్ట్ కెమెరా మోసడే వాని పని. యాక్టర్స్ నువ్వు చేస్తా అంటే నేను చెప్తాను, నీకు కాస్ట్ బాగానే ఉంటుంది. దాని తర్వాత నేను దాన్ని నీకు కాస్ట్ బాగానే ఉంటుంది. దీనికి 116 నీకు 216 ఇస్తాడు, నీకు 216 ఇస్తాడు. 216 ఇంకా 100 ఎక్స్ట్రా ఇస్తాడు. చేస్తా అంటే చెప్పు, 200 అయినా సరే కావాలనే కానీ ఒక బీర్ వస్తాయి, ఒక బీర్ వస్తాయి. నేనేం చేసుకోవాలి అంత కాదు, నువ్వు నిజం చెప్తున్నావు. లేదు జోక్ అయితే చేయగా, నేను షార్ట్ ఫిలింలో ఆఫర్ వచ్చాడు అంటేనే నేను వస్తుంది అనగానే ఇట్లా వెళ్ళిపోయి ఉరికేటోని, కానీ నాకు రాలేదు. అందుకే మీకు చెప్తున్నా, మీకు మంచి లైఫ్ ఉంటుందిరా వెళ్ళండిరా. అంటే గులాబీ డైరెక్టర్ బై శిశీంద్రి అని అంటే అదే లెవెల్ ఉంటుంది. గులాబీ డైరెక్టర్ బై శిశీంద్రి అని అంటే అదే లెవెల్ ఉంటుంది. మళ్ళీ కెమెరా అసిస్టెంట్ కెమెరామెన్ హర్షవర్ధన్, దాని కింద ఆర్టిస్ట్ ఆదిత్య వస్తే గులాబీ ఒక్కళ్ళే అంటే మళ్ళీ ఇద్దరు పేర్లు చెప్తాను. తర్వాత మీరు డూప్ చేసుకోండి. సరే పోనీ, అసిస్టెంట్ కెమెరామెన్ అది అన్నా సరే ఇట్లా మోసేటి పోస్టర్లు పెట్టుకొని మస్తు పెడతాను నేను. ఓకేనా? లేదు ఆర్టిస్ట్ ఆడు అనద్దు, డైరెక్టర్ అన్న. అది అది లో బడ్జెట్ 666 రూపాయలతోనే షార్ట్ ఫిలిం తీస్తున్నారు కాబట్టి మీకు 116 అట్లా. 666 రూపాయలతోనే షార్ట్ ఫిలిం తీస్తున్నారు కాబట్టి మీకు 116 అట్లా. 666 రూపాయలు వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ అట్లనే వచ్చింది. వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ అట్లాంటిదిరా. కెమెరా రెంటే కెమెరా వాళ్ళ ఫోన్ ఉన్నది చిన్నది, 400 రూపీస్ 500 రూపీస్ పెట్టి చిన్నది చైనా కెమెరా కొన్నారు. దాంతోనే అదే వీడు మొయ్యాలి.
అర్థమైందా? అందులో క్వాలిటీ ఉండదు, క్వాలిటీ బాగుంటుంది. అర్థమైంది కానీ ఎందుకు బాగుంటుంది? జియో ఫోన్ కన్నా మంచిగా వస్తుంది తెలుసా? దాంట్లో క్వాలిటీ జియో ఫోన్ కన్నా మంచిగా వస్తుంది తెలుసా? దాంట్లో క్వాలిటీ జియో ఫోన్ కన్నా మంచిగా అర్థమైంది కానీ చెప్పి లేదు పెడు అని చెప్పాను కానీ దాని గురించే పిలిచిన ఇప్పుడు మీరు ఓకే అంటే నేను నైట్ ఫోన్ చేయి బయటికి వెళ్దాం కాదు వద్దాం ఇప్పుడు మీరు ఎవడో కాదు దగ్గర అతనే సిసింద్రి ఓకే గైస్ చూసారుగా ఇది వచ్చేసి మన ప్రాంక్ వీడియో. హోప్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఎన్జీవి కనెక్ట్స్. ఇంకా ఇవే కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ తీయడానికే ఇదే ట్రై చేస్తున్నాము. షార్ట్ ఫిలిమ్స్ కూడా వస్తాయి, కాకపోతే యాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతున్నది. అంతే గైస్ కరెక్ట్.